ఏం బాగారు ఏం చేస్తున్నారు ఏం సంగతులు? వర్షాలు పడుతున్నాయి కదా, పొలం పనులు ఏమైనా సాగినాయా? అంతా బాగుంది బావగారు. ఈ వర్షాల వల్ల మాకున్న ఆవులు ఇబ్బందిగా ఉంది, చాలా ఇసుగ్గా ఉంది. శుభ్రం ఉండలేదు, షెడ్ లేదు, ఏం చేయాలి అర్థం కావట్లేదు బావగారు. అంతేకాకుండా ఈ ఆవులు మూత్రము కషాయాలు తయారు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ప్రకృతి వ్యవసాయం చేయడానికి ఆవు మూత్రం, ఆవు పేడ, జీవామృతం తయారు చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది బావగారు. ఆవు పేడ, ఆవు మూత్రం సేకరించుకోవడానికి వీలు కావట్లేదు, వృధాగా పోతున్నది ఆవు పేడ మూత్రం అంతా. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అవునా, ఆవు పేడ ఆవు మూత్రం ఊరికే పోతున్నదా? మన ఒళ్ళో లక్ష్మీపేద ఉన్నాడు కదా, ఆవులకి ఏదో షెడ్ చేసాడంటే చూసొద్దాంరా, చాలా బాగుందంట. సరే బావా, చూసొద్దాం రండి. ఏం లక్ష్మీపేద బావా, బాగున్నావా? బాగానే ఉన్నాను బావగారు. ఏంటి ఇద్దరు పని మీద వచ్చారు? ఏముంది బావగారు, వర్షాకాలం కదా, మా ఆవులు చాలా ఇబ్బంది పడుతున్నాము. నువ్వేదో షెడ్ వేసేవంట కదా, ఒకసారి తెలుసుకుందామని వచ్చాం. సరేనండి బావగారు, దాని గురించి వివరం చెప్తాను, కూర్చోండి. అవును బావగారు, నేను కూడా మొదట ఆవులతో చాలా ఇబ్బంది పడ్డాను. కషాయాలు తయారు చేసుకోవటానికి ఆవు మూత్రానికి పేడకి చాలా ఇబ్బంది పడ్డాను. ఆవు పేడ ఆవు మూత్రం తీసుకునేటప్పటికి అది బురదలో కలిసిపోయేది, బాగా ఇబ్బందిగా ఉండేది. మన గ్రామంలో ఉన్న సిఆర్పిల ద్వారా వ్యవసాయ శాఖ ఆర్థిక సహాయంతో ఈ ఆవుల షెడ్ నిర్మించాను. బావా, ఈ షెడ్ వేయడానికి ఎంత కొలతలు తీసుకున్నారు? ఈ షెడ్ వేయటానికి 36 అడుగులు పొడవు, 12 అడుగులు ఎడల్పు తీసుకున్నా. 1500 లీటర్లు మూత్రం స్టాక్ ఉండటానికి ట్యాంక్ కట్టించా. బావా, ఈ ఆవుల షెడ్ వల్ల ఉపయోగాలు ఎట్లా ఉంటున్నాయి? నాకు ఈ ఆవుల షెడ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఎండ వేడి లేకుండా వర్షాకాలం కూడా తడవకుండా ఉంటున్నది. ఎండాకాలం వేడి లేకుండా చల్లగా ఉంటున్నది. వానాకాలం ఆవులు వర్షాన్ని తడవకుండా ఉంటున్నది. ముఖ్యంగా ఆవు పేడ మూత్రం స్వీకరించుకోవటానికి చాలా సులువుగా ఉంటున్నది. సమయానికి కషాయ ద్రావణాలు తయారు చేసుకుంటున్నాను. ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవటానికి వీలుగా ఉంటున్నది. దీనివలన ఆవులు కూడా శుభ్రంగా ఉంటున్నాయి, జబ్బులేమి దరి చేరట్లేదు. ఆవులు ఎంతో ఆరోగ్యంగా ఉంటున్నాయి. మధ్యలో గాడి ఉండటం వలన మేత కూడా తొక్కుడు పడకుండా వేస్ట్ అవ్వకుండా ఉంటున్నది. ఈ విధంగా గాడి కట్టడం వలన మేత పాడవకుండా ఉంటున్నది. బావా, ఈ ఆవు పేడ మూత్రాన్ని ఎట్లా సేకరిస్తున్నారు? ఈ ఫ్లోరింగ్ ఉండటం వలన ఆవు పేడ తీసుకుంటానికి ఏమీ ఇబ్బంది లేకుండా ఉంటున్నది. కింద ఫ్లోరింగ్ ఏటవాలుగా చేశాను కాబట్టి ఆవు మూత్రం కాలువలోకి జారిపోతుంది, ఆ కాలువలో నుంచి ట్యాంకులోకి జారిపోతుంది. ఈ కాలువలోకి వెళ్ళిన మూత్రం ట్యాంకులోకి వెళ్ళిపోతుంది. బావా, ఈ ఆవుల షెడ్ నిర్మించడానికి ఎంత ఖర్చు అయి ఉంటుంది నీకు? ఈ షెడ్ నిర్మించడానికి నాకు 100,000 రూపాయలు అయింది. అయితే ఈ షెడ్ కింద వ్యవసాయ శాఖ వారు 50,000 సబ్సిడీ అందించారు.
బావా ఈ ఆవుల షెడ్ నేను కూడా నిర్మించాలనుకుంటున్నాను. చాలా మంచిది బావా, మన వ్యవసాయ శాఖ వారిని కలిస్తే ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. బావా నేను రేపే వ్యవసాయ శాఖ వాళ్ళని కలిసి ఈ ఆవుల షెడ్ని నిర్మించుకుంటా. సరే బావా, తొందరగా కలిసి వ్యవసాయ శాఖ అధికారుల్ని బాగా పేడ అంతకుముందు చాలా ఇబ్బంది పడ్డా, అలా ఇబ్బంది పడకుండా షెడ్ తొందరగా నిర్మించుకుని ఈ కషాయాల వాటికి ఇబ్బంది లేకుండా బాగా చేసుకోవటానికి బాగుంటుంది, తొందరగా నిర్మించుకో. చాలా మంచిది బావా, ఎన్నో తెలియని విషయాలు నీ ద్వారా నేను తెలుసుకున్నాను, నీకు ధన్యవాదాలు.